మరి చెప్పాలి కదా రావు అది తీసుకున్నానులే గవర్నర్ మాన్య శ్రీ అబ్దుల్ నజీర్ గారు సభా ప్రాంగణం వద్దకు వచ్చేశారు వారిని సాదరంగా పుష్పగుచ్చంతో సాదరంగా ఆహ్వానించి స్వాగతం పలుకుతున్నారు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వై మరి కొద్ది క్షణాల్లో కార్యక్రమం ప్రారంభం కాబోతుంది సభా వేదిక వద్దకు ఈనాటి ముఖ్య అతిథులు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ శ్రీ అబ్దుల్ నజీర్ గారు వేదిక వద్దకు వస్తారు వారికి సాదర స్వాగతం అక్కడ కూర్చుంటే దూరం అయిపోతా మొదలు పెడతామా మొదలు పెడితే సభాయ నమః ఎందరో మహానుభావులు అందరికీ ఆత్మీయ స్వాగతం నేడు అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు సాధించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవం రాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటంలో ఆత్మార్పణం చేసిన పొట్టి శ్రీరాములు జీవితం మనందరికీ స్ఫూర్తిదాయకం అదే అంకిత భావం చిత్తశుద్ధి దృఢ సంకల్పం కొనసాగించి రాష్ట్రాన్ని సంక్షేమం అభివృద్ధి పరంగా మరింత ముందుకు తీసుకెళ్లాం మహనీయులు సాధించిన రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి ప్రదంలో నడిపించేందుకు సంకల్పం పూనుదాం రాష్ట్రాభివృద్ధికి మరింతగా పునరంకితం అవుదాం కొందరి వ్యక్తిత్వం ఎంతో మంది జీవితాలపై బలమైన ముద్ర వేస్తుంది చెరిగిపోని జ్ఞాపకంగా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా మిగిలిపోయేలా చేస్తుంది అలాంటి అరుదైన వ్యక్తిత్వమే దివంగత మహానేత డాక్టర్ వైఎస్ఆర్ గారిది చెరగని చిరునవ్వు రాజసం ఉట్టిపడే నడక ఆత్మీయ పలకరింపు ఇవి మాత్రమే కాదు ఆరోగ్యశ్రీ ఉచిత విద్యుత్ జలయజ్ఞం ఫీజు రీఇంబర్స్మెంట్ 108 అంబులెన్స్ సేవల తదితర పథకాలతో ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన మహానాయకుడు సంక్షేమ సామ్రాట్ దివంగత నేత ఎడగూరి సందింటి రాజశేఖర రెడ్డి గారు రూపాయి డాక్టర్గా జీవితం ప్రారంభించి దశాబ్దాలుగా ప్రజాసేవలో నిమగ్నమైన వైఎస్ రాజశేఖర రెడ్డి గారిది ముఖ్యమంత్రుల్లో ఒక చెరగని సంతకం తండ్రికి తగ్గ తనయుడుగా నాన్న అందించిన స్ఫూర్తితో ప్రజా సంక్షేమం అభివృద్ధిలో నాన్న ఒక అడుగు వేస్తే తాను 4 అడుగులు ముందుకు వేస్తామని మాట ఇచ్చి తదనుగుణంగా జనరంజక పాలన అందిస్తున్నారు మన సంక్షేమ సారథి అభివృద్ధి ప్రదాత గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వేదిక మీదకు విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ ఈనాటి ముఖ్య అతిథి గౌరవనీయులు శ్రీ అబ్దుల్ నజీర్ గారికి అదేవిధంగా రాష్ట్ర ముఖ్య ఈనాటి విశిష్ట అతిథి రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్ గారి సతీమణి వైఎస్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి తల్లిగారైన శ్రీమతి వైఎస్ విజయమ్మ గారికి అందరికీ ఆత్మీయ స్వాగతం పలుకుతున్నాం వివిధ రంగాల్లో అసామాన్యమైన సేవలు అందించిన అందిస్తున్న సామాన్యులు ఆంధ్రప్రదేశ్లో పుట్టి వివిధ రంగాల్లో ఆకాశమంత ఎత్తు ఎదిగిన మహనీయులను ఏటా సత్కరించి వారికి వైఎస్ఆర్ లైఫ్ టైం అచీవ్మెంట్ వైఎస్ఆర్ అచీవ్మెంట్ పేరుతో ప్రతి ఏటా నవంబర్ 1న అవార్డులు ఇస్తుంది మన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈ సంప్రదాయాన్ని విజయవంతంగా కొనసాగిస్తూ వరుసగా 3వ ఏడాది వైఎస్ఆర్ లైఫ్ టైం అచీవ్మెంట్ వైఎస్ఆర్ అచీవ్మెంట్ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమం నేడు జరుగుతుంది ఇప్పుడు జాతీయ గీతాలాపన అందరూ లేచి నిలబడవలసిందిగా మనవి పోలీస్ బ్యాండ్ ప్లీజ్ బీ రెడీ
థాంక్యూ. మన ఆంధ్రప్రదేశ్ అవతరణ కోసం ఆత్మ బలిదానం చేసి అమరులైన అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు గారి విగ్రహానికి పేదల జీవితాల్లో వెలుగులు నింపడానికి ఎల్లవేళలా పరితపించిన మన దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహానికి ఘన నివాళులు అర్పిస్తూ పూలమాలలు వేయాల్సిందిగా అతిథులను కోరుతున్నాం.